సిద్దిపేట గజ్వేల్లో హరీష్ విస్తృత ప్రచారం, కూటమి అధికారంలోకి వస్తే తిప్పలే అన్న మంత్రి. పెట్టుబడులకు కేంద్రంగా హైదరాబాద్, కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి మార్వాడీలు. ప్రచారంలో బిజీగా అన్ని పార్టీల నేతలు, గెలిపిస్తే అందుబాటులో ఉండి సేవ చేస్తామని హామీ. కరీంనగర్లో హీటెక్కిన రాజకీయం, నేతల మధ్య మాటల యుద్ధం. జిల్లాలో చెక్పోస్టులు, పోలీసుల తనిఖీలు, పట్టుబడుతున్న లక్షల రూపాయలు. హైదరాబాద్ నిజాంపేటలో జరుగుతున్న మన హైదరాబాద్ మనందరి హైదరాబాద్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక ఆలోచన, ఒక సామాజిక స్పృహ ఉన్న నాయకుడిగా కేసీఆర్ గారు ఆ విషయంలో కూడా సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారన్న విశ్వాసాన్ని మరి ఈ వేదిక ద్వారా మీకు నేను ఇస్తూ, దయచేసి ఆ విషయంలో ఎవరు అపోహలు సృష్టించినా, ఎవరు అనుమానాలు సృష్టించినా మీరు దయచేసి ఆందోళనకు లోన్ కావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ రండి. ఉంటాను ఎక్కడ పోను, ఉంటాను తొందరదు. విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఓపికగా ఇంతసేపు ఉన్నందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. రాష్ట అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ ను తరిమి కొట్టాలన్నారు మంత్రి హరీష్ రావు. మహాకూటమితో తెలంగాణకు నష్టం జరుగుతోంది అన్నారు. సిద్దిపేటలో టీఆర్ఎస్ జెండా పండుగలో పాల్గొన్న హరీష్ విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇరిగేషన్, పవర్ ప్రాజెక్టులను రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ ను ప్రజలే రద్దు చేస్తారన్నారు. తర్వాత వివిధ కుల సంఘాల మీటింగ్ కు అటెండ్ అయ్యారు హరీష్. మేం గెలిస్తే కళ్యాణ లక్ష్మి రద్దు చేస్తారట, కాంగ్రెస్ గెలిస్తే కరెంటు 24 గంటలు ఇయ్యం, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మూసేస్తాము అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మేం గెలిస్తే రైతు బంధు పథకం రద్దు చేస్తామంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మేం గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టును రద్దు చేస్తామంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మేం గెలిస్తే రైతు సమన్వయ సమితులను రద్దు చేస్తామంటున్నారు. మరి ఇన్ని రద్దు చేసే కాంగ్రెస్ పార్టీనే జనం అందరు కలిసి కాంగ్రెస్నే రద్దు చేసి పారేస్తారు తెలంగాణలో. రద్దు రద్దు ఏం మాట్లాడినా రద్దు రద్దు అంటుంది కాంగ్రెస్. రద్దు రద్దు అనే కాంగ్రెస్ పార్టీ వద్దంటున్నారు ఇలా తెలంగాణ ప్రజలు, అవునా కాదా? మీరు మాటి మాటికి రద్దు రద్దు అంటే నువ్వే వద్దంటారు జనం. మరి ఎవడన్నా మేము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మే ఆప్ 1 లాఖ్ రూపాయ దేలే బోలతో మై 2 లాఖ్ దే తుమ్ బోలో, లేకిన్ తుమ్ క్యా కర్ రే హమ్ అగర్ సే కాంగ్రెస్ హుకుమత్ ఆయే తో హమ్ షాదీ ముబారక్ కు బంద్ కర్ దేతే బోల్ రే, ఐసీ బోల్ సక్తే కహీ తుమ్ బంద్ కరే బోలే తో కాంగ్రెస్ పార్టీ కు బంద్ కర్ దేతే పబ్లిక్. బంద్ కర్నా నై. మొన్న మా అక్క చెప్తుంది బతుకమ్మ సీరియల్ పంచుతామంటే దానికి కూడా దరఖాస్తు పెట్టి వచ్చిన సీరియల్ని పంచకుండా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి ఆపింది కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రతి విషయంలో అడ్డంబడు వద్దు వద్దను తప్ప ఈమని కొట్లాడే పరిస్థితి లేదు. ప్రాజెక్టులు కడతామంటే పనులాపండి అని కోట్లల కేసులు వేస్తారు. ఏది చూసుడు అడ్డం మాట్లాడుడే, ఏది చూసుడు అడ్డం దలుగుడే, పని కాకుండా చేసుడు. ఈ రకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నిరోధకంగా మారింది. పనులు కాకుండా చేస్తుంది, ప్రజలకు సేవ చేయకుండా చేస్తుంది. అటువంటి కాంగ్రెస్ పార్టీకి మనం గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, నాకు నమ్మకం ఉంది మీ ప్రేమ మీ అభిమానం చూస్తూ ఉంటే తప్పకుండా మనం గెలిచి తీరుతాం. కానీ ఈసారి మన ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా గెలవాలి. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ఫస్ట్, అభివృద్ధిలో సిద్దిపేట ఫస్ట్, మెజార్టీలో కూడా సిద్దిపేట ఫస్టే ఉండాలి.
పెట్టుబడులకు హైదరాబాద్ కేంద్రంగా మారింది అన్నారు మంత్రి కేటీఆర్. సిటీలోని పలువురు మార్వాడీలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. 4.5 ఏళ్లలో హైదరాబాద్ లో చిన్న ఘటన కూడా జరగలేదన్నారు. కరెంటు కోసం గతంలో వ్యాపారులు ధర్నా చేసేవారు, ప్రస్తుతం 24 గంటల విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచింది అన్నారు. నగరంలో 10 లక్షల సీసీ కెమెరాలు పెడుతున్నామన్నారు మంత్రి. जब तेलंगाना राज्य का गठन हुआ था 4 साल पहले, बहुत सारे अफवाहें थी, खास हमारे हैदराबाद शहर में बताया गया था कि तेलंगाना की सरकार जो है खास केसीआर साहब के लीडरशिप में यहाँ पे किसी की प्रोटेक्शन की बात, यहाँ पे किसी की तरफ डिस्क्रिमिनेशन की एक रवैया अपनाया जाएगा. इस हद तक कहा गया था 4 साल पहले कि पहले आंध्रा वालों को भगाएंगे, फिर बोलेंगे कि दूसरे राज्य से जो लोग आए, राजस्थान से, हरियाणा से या और कई और राज्यों से देश में, सबको यहाँ से भगाया जाएगा और ये एक शिवसेना वाला माहौल यहाँ बनाया जाएगा. मैं आज पूछना चाहता हूँ आप सबसे, आप एक बार याद कीजिएगा पिछले 70 सालों की हैदराबाद शहर में यहाँ की परिस्थिति और इन 4 सालों की परिस्थिति आप एक बार सोचिएगा. पिछले 4 सालों में एक दिन नहीं, एक घंटे का भी हैदराबाद में हमने कर्फ्यू लगाने की कभी जरूरत नहीं पड़ी. एक घंटा तक की यहाँ पे कोई फसाद नहीं हुआ. लॉ एंड ऑर्डर एकदम मजबूत है. सत्ता संभाला कैसे चलाया और हर किसी को अपना भाई मान के कैसा हम आगे सबको लेके गए. मोदी साहब कहते हैं, प्रधानमंत्री जी, सबका साथ सबका विकास, वो कहते हैं करते नहीं है, पर हमने कहा नहीं पर करके दिखाया कि सबके साथ ही हैदराबाद का विकास होगा, हैदराबाद का और तेलंगाना राज्य का प्रगति भी होगा. एक वक्त ऐसा था कांग्रेस की सरकार में आपको इंदिरा पार्क के पास हड़ताल देना पड़ा क्योंकि हर हफ्ते में 2 दिन पावर हॉलिडे मजबूरन लेना पड़ता था. और समर में हमारे बहनों को मालूम है, समर में अगर दोपहर में 1 घंटा आराम विश्राम करना है तो बिजली नहीं होती थी, फैन चलाने के लिए फिर जनरेटर चालू करना पड़ता. और अपार्टमेंट में जो लोग रहते हैं और छोटे छोटे जो दुकान चलाते हैं, छोटे छोटे जो व्यापार चलाते हैं, आपको इन्वर्टर और जनरेटर के बगैर काम ही नहीं चालू होता. और मजबूरी में फैक्ट्री 2-2 दिन बंद रखना पड़ता. एक शिफ्ट में चलाने वाला माहौल कांग्रेस के गवर्नमेंट में था. पर आज आप देखिएगा, ना सिर्फ तेलंगाना आज किसानों को 24 घंटा मुफ्त करंट देती है बल्कि हर घर को 24 घंटा अनइंटरप्टेड पावर सप्लाई देती है. छोटे मोटे इंडस्ट्री हो या बड़े इंडस्ट्री हो, जितने भी उद्योगपति हैं, आज सब सहमत हैं कि तेलंगाना से बेहतर आज कोई राज्य नहीं है जहाँ पे ईज ऑफ डूइंग बिजनेस भी बहुत शानदार है, बहुत खूब है. हैदराबाद को एक इन्वेस्टमेंट मैग्नेट बनाया जाए, गूगल हो, फेसबुक हो, एप्पल हो या और भी आईटी कंपनी हो, जितने भी आईटी कंपनी हो उनको हमने कोशिश किया कि यहाँ लाए. और कोशिश ये किया हमने कि यहाँ पे रोजगार हमारे नौजवानों को, यहाँ की उद्योगपति और इंडिया के हो या बाहर के हो, उनको हमने एक पॉजिटिव अट्रैक्टिव रेगुलेटरी फ्रेमवर्क हमने दिया टीएस आईपास एक्ट के तरफ, आईपास के थ्रू. और इसके अलावा एक अच्छा पॉजिटिव माहौल यहाँ पे बना के उनको हमने प्रेजेंट किया तो यहाँ पे आज बहुत सारा इन्वेस्टमेंट भी आ रहा है. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. టీఆర్ఎస్, మహాకూటమి, బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్లో మంత్రి హరీష్ రావు తన సొంత నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ ప్రచారంలో పాల్గొన్నారు. మరోసారి అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ది చేస్తామన్నారు. ఇక ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్ ను తరిమికొట్టాలన్నారు మంత్రి హరీష్ రావు. మహాకూటమితో తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు హరీష్. సిద్దిపేటలో ఇంటింటి ప్రచారంతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో పద్మశాలి వైశ్య ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెలుగుల తెలంగాణ కాస్త చీకటి తెలంగాణగా మారుతుందన్నారు హరీష్. కేసీఆర్ గారే రాకపోతే ఇంకా 20 ఏళ్ళైనా గజ్వేల్కు రైలు వచ్చేదా? ఇంక 20 ఏళ్ళైనా గజ్వేల్కు ఔటర్ రింగ్ రోడ్ వచ్చేదా? బ్యాంకులతో ఇబ్బంది లేకుండా, బ్యాంకు లోన్తో సంబంధం లేకుండా మా పేద ఆర్యవైశ్యులకు అన్ని రకాలుగా సహకారం అందించడానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ను ఏర్పాటు చేసే విధంగా మన పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. ఏ అర్ధరాత్రి ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా మేము మీకు పూర్తి స్థాయిలో కంటికి రెప్పలాగా మా ఆర్యవైశ్యులను కాపాడుకుంటాను మనం చేస్తా ఉన్నాం.
ఏ సర్వే చూసినా ఎన్ని సీట్లు వస్తాయంటే 100 సీట్లతోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది అని చెప్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా శనికరం లక్ష్మీపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి ఈటెల రాజేందర్. శనికరం గ్రామంలో బోయకుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీనేనన్నారు. అది చిన్న ఉన్నది దాన్ని పెద్దగా చేసుకుని చివరి గ్రామం గోపాలపురం వరకు వచ్చే వర్షాకాలం నీళ్ళు చెప్పిన నాది. ఆ పక్కన ఎట్లుండే సిగ్నల్ ఉండే స్కూటర్ దిగితే ఎక్కడకు ఆటో దిగితే ఎక్కడకు. కానీ మన చిన్న ప్రాంతమైనా నేషనల్ హైవే కాకపోయినా ఇవాళ ఆర్థిక మంత్రిగా ఉన్న కాబట్టి పరిసరాల కాపలున్న కాబట్టి ఎవరు కోరకపోయినా రేపు ఎవరిచ్చినా కూడా గర్వ పడిపోతుంది అని చెప్పి దాని 4 లేదా 3 వందల కోట్ల రూపాయలు పెట్టి నాలుగు. స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లి కారల్ మార్క్స్ కాలనీలో ప్రచారం చేశారు. బార్బర్ షాప్ లో షేవింగ్ చేస్తూ ఓట్లు అడిగారు. సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ ను మళ్లీ గెలిపిస్తాయన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సుల్తానాబాద్ లో మనోహర్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన మహిళలు యువకులు టీఆర్ఎస్ లో చేరారు. మహాకూటమిని ప్రజలు నమ్మడం లేదన్నారు. బంగారు తెలంగాణ సాధనలో అందరూ కలిసి రావాలన్నారు. ముతూల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రమాదేవి ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరిస్తామన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి భాస్కర్ రావు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. అవకాశమిచ్చి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు నేతలు. ఆదిలాబాద్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం జీవో ఇస్తే ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాయన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. అయినా ప్రభుత్వం కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించింది అన్నారు. సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడు ఎన్టీపీసీ నుంచి రుణం ఇప్పించి కాపాడిన ఘనత కాక వెంకటస్వామిదే అని గుర్తు చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో జరిగిన టీబీజీకేఎస్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వివేక్. కొందరు కార్మికులను టీఆర్ఎస్ కండువా కప్పి టీబీజీకేఎస్లోకి ఆహ్వానించారు. అంతకుముందు ఇందారం పెట్రోల్ ఘటనలో గాయపడిన కుటుంబాలను పరామర్శించారు వివేక్ వెంకటస్వామి. ఎన్నికల్లో అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రచారాల్లో ప్రతి కార్యక్రమాన్ని రికార్డ్ చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అక్కడి పరిస్థితులను పరిశీలించాలని చెప్పారు. నవంబర్ 12 నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి, అలాగే రాజకీయ పార్టీ అభ్యర్థుల ఖర్చుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు కలెక్టర్. ఖమ్మం జిల్లాలో బతుకమ్మ చీరలు కలకలం రేపాయి. చీరలతో వెళ్తున్న లారీని పట్టణంలో స్థానికులు అడ్డుకున్నారు. లారీలో ఉన్న చీరలపై బతుకమ్మ స్టిక్కర్లు కూడా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో చీరను లోడ్ చేసుకున్నామని, కొత్తగూడెం వెళ్తున్నామని లారీ డ్రైవర్ చెప్పారు. అయితే ఓటర్లకు పంపిణీ చేసేందుకే చీరలను తీసుకువెళ్తున్నారని కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం కార్యకర్తలు ఆందోళన చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని చీరలతో ఉన్న లారీని అర్బన్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఒక లారీ పాలేరు దగ్గరకు వచ్చి డీజిల్ అయిపోయి పక్కన ఆగితే ఏంది లోడ్ అంటే కేసీఆర్ చీరలు అని చెప్పగానే ఎక్కడికి పోతున్నాడు సత్తుపల్లి అని చెప్పాడు. ఆ లోడ్ చూస్తే పింక్ కలర్ లో కేసీఆర్ ఫోటోతోటి బతుకమ్మ చీరలు కాదు, ఇవి ఎలక్షన్ల కోసం పంచే చీరలు. ఇవి ఒక్కడికి ధైర్యం దాలక మా మిత్రులకి కమ్మాల వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఆ లారీని వెంబడించు వచ్చి ఇక్కడ కమ్మాలు ఆపడం జరిగిందండి. ఇది వెంకటరాయ గారిని ఓడగొట్టడానికి చేసే ప్రయత్నం ఇది. వాళ్ళు చెప్పేది మాత్రం సారంగ నీతులు, చేసేది మాత్రం గురిగింద పని లెక్క, గురిగింద సామెత లెక్క వీళ్ళు చేసే పనులు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం 5 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. ఐజామ్ మండలంలో చేసిన తనిఖీల్లో ఓ వాహనంలో నగదు తరలించడాన్ని గుర్తించారు అధికారులు. ఎలాంటి డాక్యుమెంట్లు చూపకపోవడంతో నగదు సీజ్ చేశామని చెప్పారు. వాడికి హైజాపట్నంలో ఏజిఎస్ బ్యాంక్ దగ్గర 5 లక్షల రూపాయలు వ్యక్తి దగ్గర సరైన పత్రాలు లేనందువల్ల వాటిని సీజ్ చేసి మాకు అప్పగించలేదు. వాటిని తదుపరి యాక్షన్ గురించి డిస్ట్రిక్ట్ టీంకు ఈరోజు పంపించాం. ఎక్కడైనా ఉన్నా కానీ వాటికి సంబంధించిన సరైన ఆధారాలు లేకపోయినట్లయితే పత్రాలు తీయకపోతే వాటిని సీజ్ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మన ఐజాగ్ గ్రామం నందే కేబిఎస్ బ్యాంకు ఏటీఎం గల బ్యాంకు ముందల అన్నపూర్ణ మెస్సు ఎదురుగా ఒక 2-వీలర్పై అనుమానాస్పదంగా ఒక మూట పెట్టుకొని ఉండగా ఆ డిస్కవర్ అనే బండి పైన ఒక వ్యక్తి ఉంటే అనుమానాస్పదంగా ఉన్నందువల్ల మేము అతన్ని కలవడం జరిగింది. అతను కాగా మూట ఇప్పడం అని చెప్తే దాంట్లో డబ్బులు ఉన్నాయని గ్రహించి చూసిన తర్వాత వీడియో తీసి అతను ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బు అంటే అతను సరిగా చెప్పనందువల్ల మేము ఆ డాక్యుమెంట్స్ చూపినందువల్లనే అతన్ని అడిగితే కూడా చూపినందువల్ల ఆ అమౌంట్ని ఆ వ్యక్తిని తీసుకెళ్లి మళ్ళీ మేము ఎన్నికలకు ఇంకా 40 రోజుల పైనే టైం ఉంది. పార్టీలు ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ఖరారు కూడా చేయలేదు. కానీ కరీంనగర్ జిల్లాలో అప్పుడే నేతల ప్రచార హోరు విమర్శల జోరు పెరిగింది. వ్యక్తిగత విమర్శలు బెదిరింపుల దాకా పరిస్థితి వెళ్లడంతో ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుని కేసులు నమోదు చేసే వరకు వచ్చింది. ఇప్పుడు ఎన్నికల హీట్ ఇంతగా పెరిగితే ఎన్నికల దగ్గర పడే కొద్దీ పరిస్థితి ఎలా ఉంటుందో చర్చగా మారింది. కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. విమర్శలతో హీట్ క్రియేట్ చేస్తున్నారు నేతలు. కరీంనగర్ నియోజకవర్గంలో ఇది కాస్త తీవ్రస్థాయికి చేరింది. టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గంగుల కమలాకర్, బండి సంజయ్ ఢీ అంటే ఢీ అంటున్నారు. 10న కరీంనగర్లో జరిగిన బీజేపీ సమరభేరి సభలో బండి సంజయ్ గంగులపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. దీనికి స్పందనగా గంగుల ఘాటుగా హెచ్చరించారు. తన జోలికి వస్తే ఖతమైపోతావంటూ చేసిన వ్యాఖ్యలు సీరియస్నెస్ పెంచాయి. గంగుల వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ ద్వారా గంగులపై కేసు కూడా నమోదు చేయించారు. అమిత్ షా సభలో బండి సంజయ్ రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో బండి సంజయ్పై కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మా గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది, మా గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంది, మా గ్రానైట్ మైన్స్ ఉన్నాయి, హోటల్ ఉంది. బాజాప్తే ఐటీ కడుతున్నాం, చూస్తున్నావు దొంగలకు మంది తిడుతున్నావు, పొన్నం ప్రభావం తిడుతున్నావు, నీ కోర్టులు రావు. దుర్గమాత గుడి పెట్టుకొని అలా డబ్బులు ఎత్తే భక్తులు ఆ డబ్బులతో రాయకం చెప్తాను. నువ్వు మనకి డబ్బులు ఎక్కడ నీకు? ఇంకొక్కసారి భక్త మాట్లాడితే గుండు కొట్టి గాడవిద్దంత కరిమాల రాయకం పక్కన పెడితే కథం కావాలి, నువ్వు కథమే అవుతావు. కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ కూడా ప్రచారం ఉధృతం చేశారు. కరీంనగర్ రూరల్ మండలం దూర్చేడు, చేగుర్తి గ్రామాల్లో ప్రచారం చేస్తున్న పొన్నం ప్రభాకర్ ను కొందరు టీఆర్ఎస్ నేతలు, గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. దీనిపై సీరియస్గా స్పందించారు పొన్నం. ఇదంతా గంగుల కమలాకర్ చేయిస్తున్నాడని ఆరోపించారు. తనను అడ్డుకుంటే కమలాకర్ ఇంటి ముందే కూర్చుంటానని హెచ్చరించారు. గ్రామస్తుల అడ్డగింతలు కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఆయన ఒక బీజేపీ మాట్లాడితే అని కథం చేస్తా అంటే ఏమిటి? ఎలక్షన్ వాళ్ళు కేసు పెట్టారు, ఏం చేస్తారో వాళ్ళు చెప్పుకునే హక్కు ఉంది. నాకు మళ్ళీ ఒకసారి మీటింగ్ అడ్డం పడితే నేను ఎమ్మెల్యే ఇంటి మీదకే పోతాయిగా. అటు హుజూరాబాద్ లోనూ నేతలు విమర్శల స్థాయి పెంచారు. మంత్రి ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ ఆశావహ అభ్యర్థి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాండూర్ కాంగ్రెస్ టికెట్ను ఇటీవల టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన రోహిత్ రెడ్డికి ఇప్పించేందుకు కౌశిక్ రెడ్డి ద్వారా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు డబ్బులు ముట్టాయని ఈ మధ్య వాట్సాప్ లో పోస్టులు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ వాట్సాప్ పోస్టుల్లో తన పేరు రావడం వెనుక ఈటెల హస్తముందని ఆరోపించారు కౌశిక్ రెడ్డి.
ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు బంధువు కావటాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి ఈటెలే ఇదంతా చేయిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలతో హుజూరాబాద్లోనూ పరస్పర విమర్శలకు దారితీసే అవకాశముంది. జగిత్యాలలో ఇప్పటికే కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై టీఆర్ఎస్వీ నేతలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. గతంలో జీవన్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాల్లో పలు అభ్యంతరాలున్నాయన్నారు. ఇదే విషయాన్ని ఎంపీ కవిత కూడా జగిత్యాలలో ప్రస్తావించారు. మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా జగిత్యాల పర్యటనలో జీవన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి జగిత్యాలకు ఏం చేశారని నిలదీశారు. దీంతో కౌంటర్ అటాక్కు దిగిన జీవన్ రెడ్డి మంత్రి కేటీఆరే జగిత్యాల ప్రగతి నిరోధకులంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న సంజయ్ కంటే ఎక్కువగా కవిత కేటీఆర్లే నేరుగా జీవన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. వాటిని జీవన్ రెడ్డి తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి మధ్య చాలా రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధం జగిత్యాలలో హీట్ క్రియేట్ చేస్తోంది. 2009లో మెన్షన్ చేసినటువంటి ఒక 933.3 స్క్వేర్ యార్డ్స్ కంటే ఒక్క చదరపు గజం అదనంగా ఉన్నా కానీ నిన్ను రిలింక్విష్ చేసేస్తాను, దయచేసి విచారణ చేపించమని చెప్పాను. ఒక ఇల్లు పూర్తి చేయరు మీరు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏ స్థాయిలో ఉన్నదో అదే స్థాయిలో ఉంటుంది. ఈ ఇల్లు పూర్తి అయితే జీవన్ రెడ్డి పేరొస్తాయి. ఇవి ఇట్లే ఉండాలి. మీరు మళ్ళా 4,000 గృహాలు మంజూరు చేసుకొచ్చి సంతోషం అన్న నేను ఇదే జగిత్యాల పట్టణం ప్రజల సాక్షిగా చెప్పంటూ నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాను. ప్రచారాలు మానండి. నోటికి వచ్చినట్టు మీరు పెద్దవారు, వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, అన్నింటిలో పెద్దవారు. విమర్శలు చేయండి, సహేతుకంగా ఉండాలి. నిర్హేతుకంగా అసంబద్ధంగా ఎటువడతటు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం పద్ధతి కాదు. వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆలోచించి మాట్లాడండి. మిషన్ భగీరథ ఎందుకంటాడు, నీళ్ళిచ్చే కార్యక్రమం ఎందుకంటాడు, ఓ దశలో ఇదే జీవన్ రెడ్డి గారు అన్నారు. 3,000 కోట్లు 4,000 కోట్లు ఉంటే, 3,000 కోట్లు కూడా 1,000 కోట్లు ఉంటే మొత్తం నింటింటికి నిలియచ్చు, దానికి 8,000 కోట్లు ఎందుకు అన్నాడు. నేను జీవన్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా, చరిత్రలో ఎప్పుడైనా మున్సిపాలిటీకి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడైనా సరే 50 కోట్ల రూపాయల ప్రణం వచ్చినాయా? హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే సతీష్ బాబు ప్రచారానికి సిపిఐ నేతలు అడ్డు తగలడం ఇక్కడి ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఇటీవల చిగురుమామిడి మండలం నవాజ్పేటలో ప్రచారానికి వెళ్లిన సతీష్ బాబు ముందు సిపిఐ ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. దీంతో తమను ఎదుర్కొనే సత్తా లేకే సిపిఐ ఇలాంటి చీప్ ట్రిక్లకు పాల్పడుతోందంటూ సతీష్ బాబు వర్గీయులు ఆరోపిస్తున్నారు. మానకొండూరులోనూ ఇదే పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి రసమయ్య బాలకిషన్ ఇల్లంతకుంట మండలం ముస్కాన్పేటకు వెళ్లినప్పుడు కొందరు నిరసనకు దిగారు. ఎల్ఎండి కాలనీకి వెళ్లిన సమయంలోనూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడివి రాజకీయ దుమారం లేపాయి. ప్రత్యర్థి పార్టీలే ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని రసమయ్య ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే ప్రచార హోరు తీవ్రస్థాయికి చేరింది. కానీ నేతలు జనం మధ్యకు వెళ్లి ఓట్లు అడగకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం, పరస్పర దాడులకు పాల్పడడం మాత్రం సరికాదంటున్నారు మేధావులు. ఎన్నికలపై ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరగాలన్నారు సిపి అంజనీ కుమార్. హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి కవాతు నిర్వహించారు. కవాతులో సిఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్, సిపిఎల్, సివిల్ విభాగాలకు చెందిన మొత్తం 620 మంది సిబ్బంది పాల్గొన్నారు. కవాతును ప్రారంభించిన సిపి, దేశంలో ఎన్నికలు అంటే పండుగ వాతావరణం ఉందన్నారు. ప్రజల్లో నెలకొన్న భయాల్ని తొలగించడంతో పాటు ఓటింగ్ శాతం పెంచాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. రిజర్వ్ పెట్లాబుర్జ్, స్పెషల్ ఆర్మ్ రిజర్వ్, సివిల్ పోలీస్ అందర్ రఫ్లీ 750 to 800 పోలీస్ ఆఫీసర్స్ ఈ రోజు ఈ ఫ్లాగ్ మార్చ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఫ్లాగ్ మార్చ్ కి ఆబ్జెక్టివ్ అంటే పబ్లిక్ లో ఒక సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో విదౌట్ ఫియర్, విదౌట్ బయస్, విదౌట్ ఎనీ ఇన్హిబిషన్ ఎంటైర్ పబ్లిక్ కి ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో ఓపెన్ గా ఫ్రీగా రావాలి. ఐ అపీల్ టు ఎవ్రీ వన్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ హియర్ టు సీ దట్ ఎంటైర్ ఎలక్షన్ ఇస్ పీస్ఫుల్, ఫేర్ అండ్ ఇంపార్షియల్. ఇండియాలో ఎలక్షన్ అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్. వరల్డ్ కి సెకండ్ పాపులస్ కంట్రీ చైనా తర్వాత, బట్ డెమోక్రసీ ప్రకారం వీఆర్ ద బిగ్గెస్ట్, వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ఈ డెమోక్రసీలో ఎలక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్. ఇదిలో పబ్లిక్ ద్వారా దే ఎలెక్ట్ దేర్ ఓన్ గవర్నమెంట్, దే ఎలెక్ట్ దేర్ ఓన్ లెజిస్లేచర్. ఈ రోజు ఈ చార్మినార్ నుంచి ఈ ఫ్లాగ్ మార్చ్, ఇది ఫ్లాగ్ మార్చ్ రాజేష్ మెడికల్ హాల్, హరిబౌలి, వోల్టా హోటల్, మురాద్ మహల్, డెక్కన్ హోటల్, భవానీనగర్ పోలీస్ స్టేషన్, తలాబ్ కట్టా, ఐత్బార్ చౌక్. ఇవి తెలంగాణ అప్డేట్. స్టే ట్యూన్డ్.